श्री वल्ली देवसेन समेत श्री सुब्रह्मण्येश्वर स्वामी वारिकी षष्ठी महोत्सवानि पुरस्करिंचुकोनि भक्तुलु विराळाल द्वारा 177462 रूपायल आदायं लभिंचिंदनि आलय चेयरमैन सूरंपुडि माधव आलय एग्जिक्यूटिव आफीसर जोगा सत्यनारायणुलु तेलिपारु। काकिनाड रूरल मंडलं इंद्रपालं ग्रामंलो वेंचेसिन श्री वल्ली देवसेन समेत सुब्रह्मण्येश्वर स्वामी वारि आलयंलो हुंडी लेखिंपु कार्यक्रमं जरिगिंदि। टेंपल्स इंस्पेक्टर बीएलएल एन रेड्डी आलय कमिटी काकिनाड रूरल मार्केटिंग कमिटी चेयरमैन गीसाल श्रीनु समक्षंलो हुंडीलनु तेरिचि भक्तुलु समर्पिंचुकुन्न कानुकलनु लेखिंचारु। श्री बालत्रिपुर सुंदरि सेवा समिति सभ्युलु भक्तुलु आलय अधिकारुलु हुंडील द्वारा आलयानिकि वच्चिन नगदु लेखिंचारु। ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సూరంపుడి మాధవ్ మాట్లాడుతూ ఈ ఏడాది షష్ఠి 10 రోజులు హుండీ ఆదాయం లెక్కించగా ఆలయానికి 177462 రూపాయల ఆదాయం లభించింది అన్నారు। శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా డిపిలో కానుకలు వేసిన భక్తులకి అందరికీ ధన్యవాదాలండి। అలాగే నిరుడు మాకు వచ్చిన ఆదాయం ప్రకారం ఈ సంవత్సరం చాలా తక్కువగా వచ్చింది। నిరుడు అయితే 247700 రూపాయలు వచ్చిందండి, 47,300 వచ్చిందండి। ఈ సంవత్సరం దానికి అమౌంట్ కొంచెం బాగా కరోనా ఎఫెక్ట్ వలన 175,462 రూపాయలు వచ్చిందండి। ఈ ఇలా సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు మేము అంతా రుణపడి మేము ఇంద్రపాలెం ఏడూరుకి సంబంధించిన సుబ్రహ్మణ్యం తరపున స్వామివారు ప్రతి ఒక్కరికి ఆశీర్వదిస్తారని మరీ మరీ మా కమిటీ తరపున కోరుకుంటున్నామండి। ఆలయ ఈవో జోగా సత్యనారాయణ మాట్లాడుతూ గత ఏడాది షష్ఠి మహోత్సవంలో స్వామివారికి 240,000 రూపాయలు ఆదాయం సమకూరిందని, ఈ ఏడాది కరోనా కారణంగా హుండీ ఆదాయం తగ్గిందన్నారు। ఓం శ్రీ సుబ్రహ్మణ్య సోసాయన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఈ షష్ఠి మహోత్సవం సందర్భంగా హుండీ కలెక్షన్ ఈ ఏడాది 177,462 రూపాయలు వచ్చింది। అంటే 20 డేస్కి ఈ నెల 10వ తారీఖు నుండి ఓపెన్ చేస్తున్నాం, 10 నుంచి ఈ వాళ్ళ వరకు 29 వరకు 177,462 రూపాయలు వచ్చింది। లాస్ట్ షష్ఠికి అయితే ఇదే ఆదాయం 243,065 రూపాయలు వచ్చింది। గత సంవత్సరంతో పోల్చుకుంటే తగ్గింది ఈ ఏడాది కరోనా వల్ల జనం భక్తులు కూడా తక్కువగా వచ్చారు, దానివల్ల ఆదాయం తగ్గింది। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎం వీరరాఘవులు, పి సోంబాబు, రాజశేఖర్, తారక రామారావు, కుమారి అరుణ, రూపాదేవి, ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ, మధు శర్మలు పాల్గొన్నారు।